మంత్రి సబితేంద్ర రెడ్డిపై మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట రెడ్డి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 100 కోట్లతో మంత్రి సబిత అభివృద్ధి చేసిందన్న మాటలు అంకిల గారడే అన్నారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో హెచ్ఎండిఏ మున్సిపల్ ఎల్ఆర్ఎస్ నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎన్ని పెట్టారు మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. महेश्वर निजकवर्ग अभिवृद्धि अकंत अभिवृद्धि जरगले अंकल ग्यारेडी तप इक वास्तव पी माला सदर्भंग एदे मेमकते मे प्रश्न संधिमो अंशाल वारी मेमू सिद्धिपेट गज्वेल प्रजल तो पोचुकने हकुनि तरह अभिवृद्धि जरगा मेमू आरह जरगले निवे नायक मे चा अभिवृद्धि मे को अभिवृद्धि कपटनजी अवाकल चवाकल पेर मेमोटे अड़नादना अभिवृद्धि उंटे దాని సాక్ష్యాలతో సహా చెప్పండి. మీరు చూపించినటువంటి ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో కొంచెం టైం లోపల ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్ని కూడా నివృత్తి చేస్తాము. నువ్వు అంకెల గారిని చూపించినంత మాత్రాన కింద క్షేత్రస్థాయిలో ప్రజలకు పోలేదు. అది మేము రుజువు చేయాల్సిన బాధ్యత మా మీద ఇంకా కూడా ఉన్నది. నిన్న బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, ఎక్కడ దూసుకుపోతుందో ఏ ఊళ్ళను దూసుకుపోతుందో మాకు కూడా చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి సవితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి నేను ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను అభివృద్ధి చేయలేను కాబట్టి నేను అయ్యమని కార్ ఎక్కిపోతున్నా. కార్ ఎక్కిపోయి ఇక మొత్తం కార్లకెళ్ళి చూస్తే మొత్తం అభివృద్ధి కళ్ళకట్టినట్టు చూపిస్తాని కార్ ఎక్కిరు. ఎక్కితే ఎక్కినవమ్మా మంచిదే, నీ స్వార్థం కోసం నువ్వు ఎక్కినవు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఉండేటటువంటి ఏ ఒక్కరికైనా న్యాయం చేయగలిగినవా? ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ ఒక్కరికైనా మన దళితులకు దళిత బంధు ఇచ్చినవా? ఇదొకటి మా గౌరవ మంత్రివర్యులు సమాధానం చెప్పాలి. ఇస్తే ఎంతమందికి ఇచ్చినావో శ్వేత పత్రం విడుదల చేయాలి.